నర్సాపురంలో టికెట్ మా నాయకుడికి వస్తుందంటే మా నాయకుడికి వస్తుందని రాజకీయ నాయకుల అభిమానులు పందాలు వేసుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే నర్సాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత, పవన్ కళ్యాణ్కు వీర విధేయుడు. గతంలోనూ నర్సాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ నాయకర్కే టికెట్ వస్తుందని జనసేన కేడర్ అంతా భావించారు. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడంతో ఒక్కసారిగా నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటివరకు టికెట్ మాదే అని ధీమాగా ఉన్న బొమ్మిడి నాయకర్ వర్గంలో అలజడి మొదలైంది. అంతే, ఒక్కసారిగా నర్సాపురంలో జోరుగా టికెట్పై పందాలు మొదలయ్యాయి. లక్షల్లో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒకటికి 5 వంతులు చెల్లించేలా భారీగా పందాలు జరుగుతున్నాయి.